యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అప్పగించిన పనిని యేసుక్రీస్తు ప్రభు బాధ్యతగా ఈ లోకంలో ముగించాడు. క్రీస్తే అన్ని విషయాల్లో మనకు మాదిరై ఉన్నాడండి. భర్తగా నువ్వు నీ బాధ్యతలు నెరవేరిస్తే నీ కుటుంబం సంతోషంగా ఉండిద్ది. భార్యగా నువ్వు నీ బాధ్యతలు నెరవేరిస్తే నీ కుటుంబం సంతోషంగా, నీ బిడ్డలు సంతోషంగా ఉంచుతారు. సంఘం తన బాధ్యతలు మర్చిపోయింది కాబట్టే సంఘం సమాధులు దొడ్డిగా మారుతుంది. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో ఉన్న యజమానులు బాధ్యతను మర్చిపోతున్నారు. కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తి బాగోకపోతే, నా వైపు చూడండి, కుటుంబంలో ఒక్క వ్యక్తి బాగోకపోతే ఆ కుటుంబం అంతా బాగోదండి. ఒక్క వ్యక్తి బాగోకపోతే ఆ కుటుంబం అంతా కూడా బాగోదు. అంతే, కుటుంబంలో ఒక్కరిగా బాగోకపోతే అందరూ మనశ్శాంతికి ఉండగలుగుతారా? ఉండగలుగుతారా? ఉండలేరు. అందరూ బాగుండాలంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత కలిగి దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. సహోదరి నాకు ఫోన్ చేసి తను భయంకరమైన రోగం వచ్చిందట, హాస్పిటల్లో ఉంది ఆవిడ. ఫోన్ చేసి నాకేం చెప్పిందంటే, నా భర్త నన్ను అసలు చూసుకోడు, నా భర్త నన్ను అసలు పట్టించుకోడు, నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పేసి అంది. ఏమైంది అని చెప్పేసి అంటే, నీకు సరిగా అన్నం పెట్టడా, నీకు సరిగా తీసుకురాడా అని చెప్పేసి అంటే, తీసుకొస్తాడు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తాడట బాగోనప్పుడు, నా సొమ్మంతా తిని నీకు బలం వస్తుందని చెప్పేసి అంటాడట. తీసుకొస్తాడట, భయంకరమైన మాటలు అంటాడట. ఇంకెలా తినిద్ది చెప్పండి? తీసుకొచ్చినా ఇంకా సుఖమేముందో చెప్పండి? భార్యకి బాగోనప్పుడు భర్త పోషించటం బాధ్యత, చూసుకోవటం బాధ్యత. నిజమైన భర్త యొక్క గుణం ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? భార్య రోగి అయినప్పుడే తెలిసిద్ది. నిజమైన భార్య యొక్క గుణం ఎప్పుడు తెలుసా తెలుస్తా? భర్త రోగి అయినప్పుడే తెలిసిద్ది. రోగంతో ఉన్నప్పుడు నీ భార్యను నువ్వు పట్టించుకున్నప్పుడే నిజంగా నువ్వు భార్యను నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. రోగంతో ఉన్నప్పుడు నీ కుటుంబంలో నువ్వు ప్రేమ చూపించినప్పుడే నిజంగా నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. నాకు గాది కదా వచ్చింది అని చెప్పేసి నీ అనుకుంటే అసలు దేవుడు నిన్ను ఆశీర్వదించనే ఆశీర్వదించడు. దేవుని దృష్టిలో ఒక దరిద్రుడు అవుతున్నావు. నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా నువ్వు అంతగా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీ భర్తను కూడా నువ్వు అంతగా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డను కూడా నువ్వు అంతగా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు మనిషికి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరలోకంలో ఉన్న సంతోషాన్ని కుటుంబం ద్వారా అనుభవించాలని ఇచ్చాడండి. పరలోకంలో ఉన్న ఆనందాన్ని కుటుంబం ద్వారా అనుభవించాలని ఇచ్చాడు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరలోకపు సంతోషాన్ని సంఘంలో నువ్వు పొందుకోవాలని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చే విషయంలో మీరు నమ్మకత్వం కలిగి జీవించండి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో కనబడే విషయంలో మీరు బాధ్యత కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా.